हाय फ्रेंड्स वेलकम बैक टू अनदर न्यू वीडियो फ्रम साउथ गोवा वीडियो मन द मोस्ट प्रीमियम बीच इन साउथ गोवा मोपूर बीच दूमु रीजन लास्ट वीडियो चूसुंटे मैं कावलिसम बीच ने विजिट वाटर स्पोर्ट्स एक्टिविटी कोसम का अनफॉर्चुनेटली आफ्टरनून टाइम लो आ वेव्स एक्कुव उंडडम अंड एयर फ्लो एक्कुव उंडडम वल्ल पेद्द ऑप्शन्स एम लेव अन्नमाट आ रोजु सो प्रेजेंट एंटे मोपूर बीच लो ट्राई चेद्दाम अनि चेप्पेसि वच्चानु प्रेजेंट टाइम मार्निंग 11 अला अवुतुंदि चूद्दाम इक्कडैना इप्पुडु ए वाटर स्पोर्ट्स ऑप्शन अवेलेबल उन्नाया अनि चेप्पेसि एदुरुगा वीधि उंदि कदा अक्कडि नुंचि नडुचुकुंटा इला वच्चामु ఇది బీచ్ ఎంట్రన్స్ వ్యూ అన్నమాట లెఫ్ట్ సైడ్ రాగానే ఎంట్రన్స్ నుంచి మనకి ఒక ప్రీమియం ప్రాపర్టీ కనిపిస్తుంది బయట నుంచి అంబియన్స్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా ఈ కావలిసం బీచ్ మోపూర్ బీచ్ దగ్గర అయితే చాలా 5 స్టార్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్ నుంచి మనకి డైరెక్ట్ బీచ్ యాక్సెస్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడైతే చూడండి భలే ఉంది ఆ అంబియన్స్ కోకోనట్ ట్రీస్ తో గాని బయట డెకరేషన్ గాని ఇదైతే సూపర్ ఉంది ఫోటో స్పాట్ బాగుంది కదా ఎదురుగా బీచ్ యాక్సెస్ ఆఫ్ కోర్స్ మనకి పాలలం అగోండాలో కాటేజెస్ ఉన్నాయి అవేందంటే బడ్జెట్ లో ఎంజాయ్ చేయడానికి ఒక 3000 నుంచి 10000 బడ్జెట్ వరకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే అవి బెస్ట్ ఆప్షన్ మన దగ్గర ఇంకా 5 స్టార్ ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు కావలిసం మోపూర్ లో ఏందంటే ఇలా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి బెస్ట్ ఆప్షన్ అన్నమాట అండ్ ఎదురుగా చూస్తా ఉంటే మనకి ఏదో పెద్ద పార్టీనే ఉంది అనిపిస్తుంది ఈవినింగ్ అందుకే అంత సెటప్ చేస్తా ఉన్నారు లాంగ్ వీకెండ్ కదా ఈ రోజు జాన్ 26th సో క్రౌడ్ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది అందుకే అనుకుంటా ఈ సెటప్ అంతా వేవ్స్ కూడా బా ఎక్కువ వస్తా ఉన్నాయి సో ఇది లెఫ్ట్ సైడ్ మనకి మోపూర్ బీచ్ లో ఒకసారి రైట్ సైడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఏందంటే ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాము రైట్ సైడ్ చూడంగానే మనకి కేవ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ ఇక్కడ కూడా క్రౌడ్ అంతా కూడా మనకి 90% ఫారినర్స్ ఏ ఉంటారు చెప్పా కదా కావలిసం బీచ్ మోపూర్ బీచ్ ఎక్స్‌క్లూజివ్ గా వాళ్ళ కోసమే అన్నట్టు ఉంటుందన్నమాట మన సైడ్ వాళ్ళకి అనిపిచేది తక్కువ ఇదంతా కూడా మనకి రైట్ సైడ్ వ్యూ బీచ్ కి ముందు సమ్ స్పోర్ట్స్ ఏదో ఆడతా ఉన్నారు వాలీబాల్ కోర్ట్ ఉంది ఇక్కడ కూడా కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి దగ్గరికి వెళ్లి చూపిస్తాను బీచ్ అని చెప్పేసి వాటర్ చూపించట్లేదు అనుకోకండి అది వ్యూ ఎక్కడైనా ఒకటే కదా అందుకని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ ఉన్న అంబియన్స్ ని చూపిస్తున్నాను దాని బట్టి మీకు ఒక ఐడియా వస్తది కొన్ని బీచెస్ సేమ్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ కావలిసం బీచ్ మోపూర్ బీచ్ నాకైతే సేమ్ అనిపిస్తుంది అప్పుడు మీకు యూస్ అవుతుంది మీకు తక్కువ టైం ఉన్నప్పుడు ఏది అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి అందుకు నేను మాక్సిమం బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను కాబట్టి ఈ కావలిసం బీచ్ మోపూర్ బీచ్ లో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట నేను ఫస్ట్ చూసిన పాలలేం అగోండా కన్నా కూడా అండ్ సాండ్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా వైట్ ఉంది ఇది ఒక 5 స్టార్ ప్రాపర్టీ వీళ్ళేదో స్పోర్ట్స్ ఆడుతున్నారు ఇక్కడ మనకి నేమ్ తెలియదు నాకు ఒక డౌట్ ఉన్నింది ఇన్ని బీచెస్ లో ఎక్కడ చూసినా కూడా ఫారినర్సే ఉంటున్నారు గోవాలో అండ్ వీళ్ళంతా కూడా ఏందంటే బీచ్ లో స్విమ్ చేయడము వచ్చి ఆ సన్ బాత్ తీసుకుంటా ఉన్నారు ఆ బీచ్ బెడ్స్ మీద పడుకోవడము సన్ రైజ్ సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని ఏందబ్బా వీళ్ళు ఇంత ఎండ ఉన్నా కూడా ఆ ఎండలోనే పడుకొని ఉన్నారు అండ్ వీళ్ళకి చాలా లగ్జరీ బీచెస్ వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయి కదా ఎందుకు ఇండియాలోకి వస్తున్నారు మేబీ డాలర్ తో కంపేర్ చేసుకుంటే రూపీ వాల్యూ చాలా తక్కువ కదా అందుకేమో అని చెప్పి అనుకున్నా కానీ నిన్న తెలిసింది నాకు వీళ్ళకి ఏందంటే స్నో ఎక్కువ ఉంటుంది కదా సో అది తట్టుకోవడం కష్టమయ్యి ఆ సీజన్ అప్పుడు వీళ్ళు చాలా మంది శ్రీలంక ఇలా ఇండియాకి వస్తారన్నమాట ఆ స్కిన్ మొత్తం కాస్త ఈ సన్ లో ఉండి దాన్ని ఏమంటారు ఇమ్యూనిటీ గెయిన్ చేయడం అనుకోండి ఇంకేదైనా గానీ అందుకోసం వస్తారంట నాకు లోకల్స్ తో మాట్లాడితే తెలిసింది
అండ్ వాళ్ళకి మన కంట్రీలలో కాదు అక్కడ ట్రావెల్ కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి అలవెన్స్లు ఉంటాయి సో అవన్నీ యూస్ చేసుకొని మినిమం చాలామంది మినిమం అయితే ఒక 2 మంత్స్కి వస్తారు విజిట్ చేయడానికి శ్రీలంకలో కూడా ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారంట సో ఇది రైట్ సైడ్ వ్యూ ఇక్కడ కూడా పెద్ద ఎక్కువ కేవ్స్ ఏం లేవు అందుకే వీటిల్ని ప్రీమియం బీచెస్ అంటారు అంటే 5 స్టార్ ప్రాపర్టీస్ ఉన్నవి తక్కువ కేవ్స్ ఉన్నా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ 90% ఫారినర్స్ ఇక్కడ కూడా నెక్స్ట్ మనం వచ్చిన మెయిన్ పర్పస్ వాటర్ స్పోర్ట్స్ ఆప్షన్స్ ఏమున్నాయి అండ్ 1 బై 1 చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చాలామందికి ఐడియా ఉంటుంది గోవాలో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఒక ప్యాకేజ్లో అమౌంట్ ఉంటుంది అండ్ చాలా తక్కువ టైం తీసుకెళ్తారు మనం ఫీల్ అయ్యే లోపలే కంప్లీట్ అవుద్ది అని చెప్పేసి కాకపోతే సౌత్ గోవాలో బాగుంటుందని విన్నాను అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేద్దాం సో ఇది 360 డిగ్రీస్ వ్యూ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కొన్ని ప్రీమియం ప్రాపర్టీస్ పక్కనే కొన్ని కేవ్స్ ఉన్నాయి అట్ సైడ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారు అండ్ అది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది నేను నిలబడి ఉన్న దానికి స్ట్రైట్ డైరెక్షన్ ఇది 360 డిగ్రీ వ్యూ ఆఫ్ మోపూర్ బీచ్ ఇక్కడ చూడొచ్చు మీరు రైడింగ్ ఆప్షన్స్ అండ్ వాటి ప్రైజెస్ ఇది జెట్స్కి ఇండివిజువల్గా తీసుకుంటే 500 రూపీస్ పడుతుంది గ్రూప్ ప్యాకేజ్ తీసుకుంటే 2000 రూపీస్ అదే నార్త్ గోవాలో మీకు ప్యాకేజ్ 1200 నుంచి 1500 రూపీస్కే వచ్చేస్తాయి కానీ వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు 1 మినిట్ కూడా ఉండదన్నమాట రైడ్ అనేది మీకు ఏంటంటే రైడ్ చేసిన ఫీలింగే ఉండదు అదే సౌత్ గోవాలో 2000 రూపీస్ ఉన్నా అండ్ మీకు తక్కువ రైడింగ్ ఆప్షన్ ఉన్నా కూడా రైడ్ చేసిన ఫీల్ ఉంటుంది మోర్ దాన్ 2 మినిట్స్ ఇస్తారనమాట అందుకు మీకు నార్త్ గోవా కన్నా సౌత్ గోవా బెస్ట్ ఆప్షను చాలా లోపలి తీసుకెళ్లారు నేను వీడియో రికార్డ్ చేశాను కదా ఎంత డ్యూరేషన్ వచ్చిందంటే వీడియో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మోర్ దాన్ 3 మినిట్స్ ఉండిందనమాట అండ్ వేరే రైడ్స్ కూడా చూద్దాం ఇక్కడ నెక్స్ట్ రైడ్ వచ్చేసి విన్ పారాసైలింగ్ దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ ఇది మీకు ప్యాకేజ్ కింద రాదు అంటే ఇందాక 2000 రూపీస్ చెప్పాను కదా కొన్ని రైడ్స్ కలిపి వాటి కింద ఈ రైడ్ రాదనమాట ఇండివిజువల్గా తీసుకోవాలి ఇదేంటంటే బోర్డుకి కట్టేసి ఇలా పైకి తీసుకెళ్తారు పైనుంచి వ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బీచ్ వ్యూ హైట్ చాలా అంటే చాలా హైట్ తీసుకెళ్లారు మీకు వీడియోలో ఎంత మాత్రం అర్థమవుతుందో కానీ అదే మీరు నార్త్ గోవాలో వెళ్ళారనుకోండి అసలు ఇంత హైట్ ఉండదు జస్ట్ అలా ఒక 30 సెకండ్స్ కూడా ఉండదన్నమాట నాకైతే వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే మీరు సౌత్ గోవాకి వచ్చి పర్ఫామ్ చేయడం బెస్ట్ అనిపించింది క్రౌడ్ తక్కువ ఉంటారు తక్కువ బీచెస్లో ఉన్నా కూడా ఎస్పెషల్లీ ఈ మోపూర్ బీచ్ అనేది చాలా ఫేమస్ వాటర్ స్పోర్ట్స్కి సో డోంట్ మిస్ మోపూర్ బీచ్ ఫర్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి రింగో రైడ్ ఇదేంటంటే మనం ఈ రింగు లాగా ఉంది కదా ముందు కనిపిస్తుంది కదా దాంట్లో ఇద్దరం కూర్చొని వెళ్ళొచ్చు అనమాట ఇది ఒకరికి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీరు ఇండివిజువల్గా తీసుకుంటే అండ్ మీకు ఇది ప్యాకేజ్ కింద కూడా వస్తుంది 2000 రూపీస్ ప్యాకేజ్ తీసుకుంటే ఇది కూడా అంతే ఎదురుగా మనకి బోర్డ్ కట్టేసి తీసుకెళ్తారనమాట సో వీళ్ళు ఏంటంటే కాస్త అలా ముందు తీసుకెళ్ళి కట్టేసి చాలా లోపలి తీసుకెళ్తున్నారు అండ్ ఈ బోర్డు కట్టే ప్రాసెస్లో ఈ వేవ్స్కి చాలా బాగుందనమాట ఇక్కడ ఇది కదులుతా కూడా అండ్ లోపల కంటే జస్ట్ ఇది కూడా అలా తిప్పుకొని వస్తారేమో అనుకున్నాను కానీ నేను మోర్ దాన్ ఒక 4 కిలోమీటర్స్ లోపలి తీసుకెళ్లారు బీచ్లో చాలా బాగుండింది లోపల అడ్వెంచరస్గా అంటే దాన్ని కట్టేసి మనం వెళ్తూ ఉంటాం కదా ఎక్కడ పడిపోతామా అనేది ఒక అడ్వెంచరస్గా ఉందనమాట ఈ రైడ్ అంతా కూడా తిరిగి వచ్చేసరికి వీడియో రికార్డ్ అయింది మొత్తం చూస్తే ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఉందన్నమాట చాలా డ్యూరేషన్ ఇచ్చారు నేనైతే ఇది వేస్తే అస్సలు స్కిప్ చేయకండి అంటాను నేనైతే 2 టైమ్స్ ట్రై చేశాను ఈ రైడ్ని చాలా బాగున్నాయి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా మొత్తానికి మనం వచ్చిన పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను హోప్ మీకు ఈ మోపూర్ బీచ్ విజువల్స్ కానీ అండ్ ఈ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అండ్ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేసు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్